హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా దసరా శుభాకాంక్షలు అందరికీ. మేము పొద్దున్న ఇప్పుడు బండి కడుక్కోవాలి. ఫస్ట్ బండి కడుక్కొని తర్వాత పూజలు. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. ఇప్పుడు పూజ అయిపోయింది. ఇక్కడ బండికి పూజ చేస్తున్నాం, చేసినాం ఆల్రెడీ. ఒకసారి లుక్ ఎట్లా ఉందో చూద్దామని వీడియో తీసినాను. నార్మల్గా ఒక దండ ఒకటి వేసినాం, ఏం పెద్దగా ఏం జరగదు. ఇక్కడ పూల చెట్లు పూలు పూగాసింది, బాగా లుకింగ్ బాగా ఉంటే తీసినాం అనమాట. సూపర్. ఇప్పుడు సాయంత్రం వేళ దేవుని ఇప్పుడు జంపత్ర చెట్టు కాడికి జమ్మ చెట్టు కాడికి తీసుకెళ్తుంటారు, అందుకోసం రెడీ చేస్తున్నారు అన్నమాట దేవుణ్ణి. డోళ్ళు బ్యాండ్ అది ఇచ్చినారు. గుడి బయట అనమాట చెట్లు బాగానే వేసినారు అనమాట. బాగానే పెరిగినాయి చెట్లు. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫుటేజీ కట్ అయింది, రికార్డ్ అయింది అనుకున్నా కాలేదు. ఇదే జంపత్రి చెట్టు. ఈరోజు విజయదశమి రోజు జంపత్రికి ఎందుకు పూజ చేస్తారంటే, అప్పుడు పాండవులు వచ్చేసి అజ్ఞాతవాసం పోయినప్పుడు ఏమో వాళ్ళ ఆయుధాలు చెట్టు మీద దాచి వెళ్ళింటారట. అది విజయదశమి రోజు తీసుకొని వాళ్ళు విజయం సాధించారు, అందుకోసమే విజయదశమి అని అంటున్నారు. ఇది నర్తనశాల సినిమాలో కొంచెం మనకి కొద్దిగా బాగా అర్థమయ్యేటట్లు చెప్తారు, అందుకోసమే విజయదశమి స్పెషల్ అనమాట. జంపత్రి ఈ జంపత్రి కాడ వచ్చి పూజ చేసుకొని పోతారనమాట దేవునికి. Thank you.
ఇక్కడ జంపత్ర కోసం అంతా ఎగరలాడుతుంటారు జనాలు. ఈ జంపత్ర తెంపుకొని పోయితే తెంపుకొని పోయి దేవుళ్ళ కాడ మన పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చి కాళ్ళకి మొక్కాలా, అందుకోసమే తెంపుకునేకి తొందలాడుతున్నారు అనమాట. కొంచెం హైట్ మీద ఉంది కదా. అక్కడ మొక్క ఇక్కడ కాదు. నాడు పెట్టి ఆడవుతానా స్వామి తాత అక్కడ అక్కడే ఇక్కడ అమ్మకి కాళ్ళకు మొక్కుతుంటే మా అబ్బాయి రికార్డు చేయలేదు, తర్వాత అయిపోయిన తర్వాత రికార్డు చేసినాడు. ఇక్కడ పిల్లలు మొక్కుతున్నారు మా అమ్మకు, నేను మొక్కేది మాత్రం కట్ చేసినాడు మా వాడు. ఇక నువ్వు మొక్కువే ఓకే ఈ ఒక మొక్క